యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే మరి కేవలం మన భక్తి జీవితం కాదు, దేవునితో సంపూర్ణ సంబంధం కలిగి ఉండాలని, ఆ ప్రభుతో సంపూర్ణ సంబంధం మనం కలిగి ఉండాలని. ఆ సంబంధం ఎలా కలిగి ఉంటాం? కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే ఆయనతో మనం సంబంధం కలిగి ఉండగలమని, ప్రార్థనా జీవితం విశ్వాస జీవితానికి చాలా అవసరమని, విశ్వాస జీవితంలో దేవునితో మరి కలిసి ముందుకు వెళ్ళటం ద్వారా మాత్రమే మనం ఈ లోకంలో జయం పొందుకోగలమని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అందుకే ప్రార్థన ఎంతో అవసరమని, ప్రార్థన అప్రార్థన అని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ దినం కూడా భక్తులైన వారు ఎలాగ ప్రార్థించారు, వారి జీవిత యాత్రలో ఎలా ముందుకు వెళ్ళారు, మరి ఎలాగ మరి వారి యొక్క గమనమును సాగించారు అన్న విషయాన్ని గురించి మనం తెలుసుకుంటే, ఇక్కడ చూస్తే ఎజ్రా జీవితాన్ని మనం చూసినప్పుడు మరి 70 సంవత్సరాలుగా చెర నివాసం చేసినటువంటి మన యొక్క పితరులు, మరి ఆ 70 సంవత్సరంలో చెర నివాస పిమ్మట వారు ఏ విధంగా యెరూషలేమునికి మరి ప్రయాణం చేశారో, యెరూషలేమునకు మరి తీసుకురావడానికి మరి మొదటిగా కొంతమంది గుంపుని జెరుబ్బాబెలు ఒక ఆధ్వర్యంలో తీసుకుని వచ్చారని, ఆ తర్వాత ఎజ్రా గారు, ఆ తర్వాత నెహెమ్యా గారు వారు నాయకులుగా ఉంటూ మరి వారిని ప్రజలను నడిపించినట్టుగా మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్టే ఎజ్రా జీవితాన్ని కూడా మనం చూసినట్టే ఎజ్రా కూడా తను ఆ యొక్క ఇస్రాయిలును యెరూషలేము ప్రజలు యెరూషలేమునకు నడిపించడానికి ఎంతో ప్రయాసపడినట్టుగాను మరి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఈ ఎజ్రా మరి చాలా జ్ఞానవంతుడు, శాస్త్రి, అంతేకాదు పండితుడు. ఇతడు దేవుని ఇందులో అహరోను కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు, అహరోను సంతతిలో నుండి మరి కనుక ఇతను అన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలను కలిగి, యాజకత్వ లక్షణాలను కలిగి ఆ ప్రజల్ని ఎలాగ నడిపించాడో మనం దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు, ఎజ్రా గ్రంథాన్ని చూసినప్పుడు మరి ఇక్కడ ఈ వీరు మరి కొంతమంది గుంపు ముందు వెళ్ళినట్టుగాను, ఆ తర్వాత మరి కొంత గ్యాప్ వచ్చినట్టుగాను, ఆ తర్వాత ఎజ్రా గారు మరి ఇక ప్రజలను నడిపించడానికి ప్రయాసపడినట్టుగాను ఈ ఎజ్రా గ్రంథం అంతా కూడా మనకు తెలియజేస్తూ ఉంది. ఇక్కడ చూసినట్టే ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం చూసినట్టే, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసమునుడని ప్రకటించితిని. ఈ ప్రయాణం కోసం బయలుదేరుతూ ఉన్నారు. మరి ఈ జనాంగాన్ని తీసుకుని ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తను ఏమంటున్నాడంటే, మా ప్రయాణం సుఖంగా ఉండాలి అని, మా ఆస్తికి, మా బిడ్డలకు, మా చిన్న బిడ్డలకు అందరికీ కూడా శుభ ప్రయాణము, శుభం జరగాలని ముందుగా మేము దేవుణ్ణి వేడుకోవడానికి అహావా నది దగ్గర చేరుకున్నాము అందరం అని చెప్పేసి మరి తను సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎజ్రా గ్రంథాన్ని ఎజ్రా గారే రాసినట్టుగా మరి చెబుతూ ఉన్నారు. మరి కనుక ఇక్కడ చూసినట్టే ఆయన చాలా మరి ముందు ప్రయాణానికి ముందు దేవుని సన్నిధిని వేడుకుంటూ ఉన్నాడు ఇక్కడ ఎజ్రా గారు. మన జీవితాల్లో కూడా ఆత్మీయ ప్రయాణము, ఆత్మీయ జీవితము మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మరి ప్రతిదీ కూడా దేవుని మీద ఆధారపడటం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం అనేది ఎంతో అవసరమని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. మరి ఏంది ఇవంతా ఉన్నాయి కదా, అతను ప్రయాణమే వెళ్ళొచ్చు కదా, దీనికోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చూస్తే మమ్మల్ని మేము తగ్గించుకుని, దేవుని సన్నిధిని మమ్మల్ని మేము తగ్గించుకొని, చూడండి ఇక్కడ చూస్తే ఎజ్రా గ్రంథం 21వ అధ్యాయంలో చూసినట్టే మరి 8:21లో మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్న వారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయన్ను వేడుకొనుటకు, ఆయన్ను వేడుకోటానికి అక్కడ కూడుకున్నారు. మన జీవిత ప్రయాణాల్లో కూడా మనం కూడా ఒకప్పుడు పాపములు, శాపములు, మరి దాసత్వములు, లోకాసువార్త 1వ అధ్యాయంలో చూసినట్టే చాలా వివరంగా మరి చూడండి, లోకాసువార్త 1వ అధ్యాయంలో ఉన్నట్టే మనం కూడా పాపం చేత, అపరాధముల చేత చచ్చిపడి ఉన్నప్పుడు క్రీస్తు యేసులో మనం బ్రతికింపబడినట్టుగా దేవుని వారు యేసులో మనం బ్రతికింపబడ్డాం. ఇక్కడ కూడా చూసినట్టే చూడండి ఏమంటున్నాడు, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడినగాక, లోకాసువార్త 1:68లో ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను. మనకు కూడా విమోచన కలుగు చేశారు, పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, బంధకముల నుండి విమోచన కలుగు చేశారు. మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారి వద్ద నుండి, చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగు చేశాను. అంతేకాదు చూడండి, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను, నీతిగాను ఆయనను సేవించినట్లుగా అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. కనుక తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచటకై అని చెప్పేసి ఇక్కడ ప్రభువుని గురించి, యేసుక్రీస్తు ప్రభు జన్మను గురించి మాట్లాడుతూ జకరియా గారు ప్రవశిస్తున్నారనమాట. అంతేకాదు చూడండి, చీకటిలో
చీకట్లోనూ మరణ ఛాయలలోనూ కూర్చుండు వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించి మనకు కూడా ఒక రక్షకుడు ఆయన మరి పుట్టుట ద్వారా మన జీవితాల్లో మన పాపములు క్షమించి మన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపించడం కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టాను. దేవుని వాక్యం సెలవిస్తుంది మన పాపమును విడిపించడానికి అన్నోదయ నక్షత్రముగా ఆయన ఈ లోకానికి ఉద్భవించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాం. కనుక ఆయన వైపు చూసి మనం రక్షణ పొందాము. ఒక దిన రక్షణ పొంది జీవిత యాత్రలో సాగుతూ ఉన్నాం. ఈ భయంకర లోకములో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఈ భయంకర లోకంలో జీవిత యాత్రలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మనకు కూడా ప్రార్థనా జీవితం ఎంతో అవసరమై ఉంటున్నది. ప్రతిదినము దేవుని యొక్క సహాయం మనకి ఎంతో అవసరమై ఉంటున్నది. లేకపోతే మనం ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. మనం ఎక్కడైనా లోకంలో కలిసిపోయే అవకాశం ఉంది. ఎక్కడైనా సరే మనం ఆయనకి ఇష్టముగా జీవించకుండా ఆయన చేత మామూలుగా అందరితో పాటు కలిసి నడిచి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అలా కాదు కదా. మన నడకలో మన యొక్క పరిస్థితి అన్నింటిలో కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించాలని వివేక అజ్రా గారు ఎలాగ ప్రార్థన చేసుకున్నారో ఆ యొక్క జనాంగాన్ని అంతటిని నడిపించడానికి ముందు ఆయన అహవా నది దగ్గర చేరి అక్కడ ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని వాక్యం. అంతేకాదు మమ్మల్ని మేము తగ్గించుకున్నాము అని చెప్పి సెలవిస్తున్నాడు. ఇక్కడ చూస్తే 70 సంవత్సరాల వారి యొక్క చెరలో ఉన్న వారిని విడిపిస్తారు అని చెప్పేసి ముందే యిర్మీయా గారు మరి ప్రవచించారు. ఆ ప్రవచనం నెరవేర్పి వాళ్ళు మనం చూస్తున్నాం అన్నమాట. ప్రవచించారు. అలా ప్రవచనం నెరవేర్పి మనం చూస్తూ ఇలాగ ముందుకు వెళుతూ ఉన్నాం. ఇక్కడ చూసినట్టే చూడండి, 1 సమయాలు 7:6 కూడా మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనకి 1 సమయాలు 7:6 చూసినట్టయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తామంటే, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవాసనని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకుని. అంటే ఏంటి, దేవుని సన్నిధిలో మరి చేరి వారి పాపములు ఒప్పుకుంటున్నారు. మిస్పాలో చేరి అక్కడ నీళ్లు చేది చేరుకుని అక్కడ ఏంటి దేవుని అక్కడ ఉపవాసం ఉండి కూర్చుని మేము పాపాత్ములము, మేము తప్పు చేశాము, మేము పాపం చేశాము. అంటే వీళ్ళ ప్రయాణానికి ఏదంటే అవరోధాలు రాకుండా ఒకవేళ దేవుని సన్నిధి మాతో రాదేమో, అయ్యో మేము ఏదైనా పాపం ఉంటే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడేమో, ఇంత చెర నుంచి విడిపించాడు మళ్ళీ మేము అక్కడికి యెరూషలేము చేరాలి కదా, దేవుని మహారాజు పట్టణం చేరాలి కదా, కనుక ముందు మనం ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడు ఎంతో సిద్ధపాటుగా వారిని వారు తగ్గించుకుంటున్నట్టుగా అదేవిధంగా వారు ఇక్కడ చూసినట్టే కీర్తన గ్రంథం 34:18 కూడా చూస్తే చాలా చక్కగా వారు తగ్గించుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. చూడండి 34:18 కూడా చూసినట్టే వారి శ్రమలన్నింటిలో నుండి నీతిమంతులు మొర్రపెట్టిగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. అంతేకాదు విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. అంటే విరిగి తగ్గించుకున్నారు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ విధంగా తగ్గించుకున్నారంటే విరిగి నలిగి వారి హృదయాల్లో గర్వాన్ని అహంకారాన్ని మరి దేన్ని మరి ఉంచుకోకుండా అయ్యో దేవుడు మాకు తోడుగా రారేమనేటువంటి భయం అనమాట. మరి ఎవరైతే విరిగి నలిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసుకుంటారో, విరిగి నలిగి అహంకారం లేకుండా జీవిస్తారో వారితో మాత్రమే మరి దేవుడు ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుకనే మరి ఎంతో మరి భయభక్తులతో ఇక్కడ సేవిస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసినట్టే 2 దినవృత్తాంతాల గ్రంథంలో కూడా చూసినట్టు 7:6 ఏమంటున్నారంటే, నా పేరు పెట్టబడిన నా జనులు, 7:14 చూసినారు చూడండి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు దేవుడు, నా పేరు పెట్టబడిన నా జనులు తము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాలను విడిచిన ఎడ్ల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశం. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ తాము తగ్గించుకొని, అందుకేనే మా యజ్రా గారు మమ్మల్ని మేము తగ్గించుకొని మేము ప్రార్థన చేస్తున్నాము, దేవుడు మాకు తోడుగా రావాలని మేము వేడుకుంటున్నాము అని చెప్పేసి ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అంతేకాదు చూడండి, అపొస్తలుల కార్యములు 13 కూడా చూసినట్టే చాలా వీళ్ళు తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. అపొస్తలుల కార్యం 13:3 కూడా చూసినట్టే చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు
నుంచి వారిని పంపిరి. ఇప్పుడు ఈ అంత్యకైకలో ఉన్న సంఘములో బర్నబ నిర్మైనటువంటి సిమియోను, కురనీలు, లూకియా, చతుర్థాధిపతి అయిన హేరియోదు కూడా పిలువబడినప్పుడు మన యేసు సౌలు అను ప్రవక్తలను, బోధకులను తోండిరి. వారు ప్రభువును సేవించచ్చు ఉపవాసము చేయుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని పంపండి అని చెప్పినప్పుడు ఒక పని కొరకు ఒక మరి నాయకుల్ని పంపే విషయంలో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చి ప్రేరేపణ చేసి ఇదిగోండి నేను వాళ్ళని పంపమని చెప్తున్నాను కదా, బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచిన వారితో చెప్పగా అంతటి వారు ఉపవాసం ఉండి ఉపవాసము ఎందుకు మనం అన్నిసార్లు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండాలి అని మనం ఖండితంగా చెప్తున్నామంటే ఉపవాసముతో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనం మనవి ఆలకిస్తాడు. ఉపవాసము అంటే వేరే సహవాసము, ఉపవాసము అంటే వేరే సహవాసం అన్నమాట. మన సహవాసాలన్నీ మన పనులన్నీ మన హరివరి మన హర్యాన వండుకోవటం తినటం మరి ఇవన్నీ పక్కన పెట్టి దేవుని కోసం ప్రత్యేకించుకుని ఆయన సన్నిధిని వెతకటం, ఆయన మాట కోసం ఎదురు చూడటం, ఆయన సన్నిధి కోసం ఎదురు చూస్తూ ఆయన సన్నిధిని అనుభవించటం, ఆయన మాట వినటం, ఆయన చిత్తం మీద తెలుసుకోవడం ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన భక్తులైన వారందరూ ప్రార్థించారు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం ఎరుగుదాం. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన యొక్క ప్రార్థనలకి దేవుడు ఆన్సర్ ఇచ్చేవారుగా ఉంటారు, జవాబు దయచేసేవారుగా ఉంటారు. అందుకే ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరం యొక్క బలం తగ్గుతుంది, డామినేటింగ్ తగ్గుతుంది, మరి ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది. మనం బాగా తినేసి చక్కగా ప్రార్థన చేస్తే నిద్ర వస్తుంది. అదే ఏమి తినకుండా చక్కగా మరి దేవుని సన్నిధిలో ఉపవాసముతో ప్రార్థన చేసుకున్నాం అనుకో నిద్ర రాదు, ఇంకా వేరే వేరే అటు ఇటు వెళ్ళవలసిన పనులు కూడా ఉండవు. చక్కగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఆ యొక్క మరి దేవుని యొక్క మాట కోసం ఏ విషయానికోసం అయితే మనం ప్రార్థన చేస్తున్నామో దానికోసం ప్రభు ఏం చెప్తున్నారో ఏం వినిపిస్తున్నారో ఏం ఉద్దేశాలని మనం ఆత్మలో కనిపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మనకి జవాబు ఇచ్చేవారుగా ఉంటారు. కనుక వీళ్ళు కూడా వీళ్ళందరూ కూడా అక్కడ ఉపవాసం చేస్తున్నారంట, అందరూ అక్కడ అహవానికి చేరారంట. అహవా నది దగ్గర ఉపవాసం ఉండడని ప్రకటించి తిని చెప్పినప్పుడు అందరూ కూడా అక్కడ చేరి వాళ్ళని వారు తగ్గించుకున్నారు. మరి తగ్గింపు జీవితాన్ని గురించి ఎలా భక్తులు తగ్గించుకున్నారో మనం చూసాం. తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఎలా రిప్లై ఇచ్చాడో కూడా చూసాం. మరి కనుక ఆయన సన్నిధిలో తగ్గించుకోవటమే కాకుండా మళ్ళీ ఇంకోటి ఏం చేశారంటే ఆయన ఆశ్రయించారు. చూడండి, మాదే మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును కానీ అంటే మేము ఆయననే ఆశ్రయిస్తూ ఉన్నాము. కొందరు రథములను బట్టి మరి వాటిని బట్టి అతిశయపడతారు కానీ నేనైతే నా ప్రభుని అతిశయపడుతున్నానని భక్తులు చెప్పినట్టుగా మనం ఏంటంటే గుర్రపు రౌతులను బట్టి కానీ మరొకటిని బట్టి కాకుండా ఆయనను ఆశ్రయిస్తున్నా. ప్రభువా మీరు మాకు తోడుగా రావాలి అని చెప్పేసి ఆయన్ని ఆశ్రయిస్తున్నట్టుగా ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూడండి మరి 22లో చాలా స్పష్టంగా ఉంది, మా దేవుని హస్తము తోడుగా ఉండదు, ఆయన హస్తమును ఆయన ఉగ్రతను ఆయనను విసర్జించిన వారి మీద ఉంటుంది. అయితే ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారి మీద వారికి దేవుడు తోడుగా ఉంటున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తాను. అందుకే ఆయన్ని ఆశ్రయించారు. కీర్తన 28:7 కూడా చూసినట్టే మరి స్పష్టంగా మనకు దేవుని వాక్యం మరి ఏమని సెలవిస్తామందంటే 28:7 కూడా చూసి ఆయన ఆశ్రయించేవారు ఆ యెహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన నమ్మిక ఇచ్చిన కనుక నాకు సహాయము కలిగెను. భక్తుడు సెలవిస్తున్నాడు ఏమనంటే ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నా కేడము కనుక ఆయన నడిపిస్తాడు, నాకేం భయం లేదు, నేను ఆశ్రయించాను. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని సెలవు. ఎవరైతే మనం ఆయన ఆశ్రయిస్తామో మన ప్రయాణాలు, మన జీవిత ప్రయాణాలు, మన ఆత్మీయ ప్రయాణాలు, మన శారీరక ప్రయాణాలు, మన కుటుంబ ప్రయాణాలు, మన జీవిత యాత్రలో ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన మనం ఆశ్రయించినప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చి మనల్ని నడిపించేదిగా ఉంటుంది. కనుకనే భక్తుడు మరి దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. చూడండి యిర్మీయా గ్రంథము 17:17 కూడా చూసినట్టయితే దేవుని వాక్యంలో స్పష్టంగా సెలవిస్తా
భావన ఏంటంటే చూడండి, 17:17 కూడా చూస్తే అనాట ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. భక్తులు ఏమన్నా ఆపత్కాలమందు నువ్వే నాకు ఆశ్రయం. ఇప్పుడు శ్రమ కలిగింది, మేము ఎలా వెళ్ళాలి, మేము ఎవరిని ఆశ్రయించట్లేదు, దేవుడా నువ్వే మాకు ఆపత్కాలంలో మీరే మమ్మల్ని నడిపించాలి, ఎలా నడిపిస్తారో మాకు తెలియదు, నిన్నే ఆశ్రయిస్తున్నామని పూర్తిగా ఆయన మీద అనుకున్నారనమాట. పూర్తిగా ఆయన మీద డిపెండ్ అయిపోయారు, వేరే ఏదీ పెట్టుకోవట్లేదు, పూర్తిగా ఆయన మీద డిపెండ్ అయిపోయి ఆయన్ని ఆశ్రయంగా చేసుకుని ముందుకు వెళ్తున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు యెషయా గ్రంథంలో కూడా చూసినట్టే చూడండి, యెషయా గ్రంథం 25వ కూడా చూసినట్టే 25:3 కూడా చాలా స్పష్టంగా సెలవిస్తుంది ఏంటంటే, ఆకాశం ఎత్తును భూమి లోతును యెషయా గ్రంథం 25:3 కూడా చూసినట్టే చూడండి, బేకర్ల ఊపిరి గోడకు తగిలిన గాలి వలె ఉండగా నీవు బీదలను శరణ్యముగా ఉంటివి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. గాలి వాన తగలకుండా ఆయనే ఆశ్రయం అంటే మార్గ మధ్యములు గాలి వాన రకరకాల సమస్యలు రాకుండా ప్రభువా నువ్వే మాకు ఆశ్రయంగా ఉండండి అని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. ఎజ్రా ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి అక్కడ చెరలో నుంచి వచ్చినటువంటి 70 చెరలో ఉండి ఇప్పుడు బయటికి వచ్చి మరి యెరూషలేముకు మరి ప్రయాణమై వస్తూ ఉండగా ఆ ప్రయాణానికి ముందుగా వారు దేవుని సన్నిధిలో అహావా నది దగ్గర చేరి వారు ప్రార్థన చేసుకుంటున్నారు. ఎజ్రా అలాగా వారిని నడిపిస్తూ ఉన్నారు. ప్రేమేంటి వాళ్ళ ఎజ్రా కూడా అహరోను కుటుంబం నుంచి వచ్చిన వారు అని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కనుక మనం భక్తులముగా దైవ సేవకులముగా మరి దేవుని బిడ్డలను నడిపించేటప్పుడు సంఘమును నడిపించేటప్పుడు చాలా శ్రద్ధగా ఈయనవలే మనం శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి. ప్రయాణము ఈ జీవిత ప్రయాణంలో ఈ ఆత్మీయ ప్రయాణంలో మరి ఎలాగ నడవాలి, ఎక్కడ ఎవరెవరిని ఆశ్రయించాలి, ఏ విధంగా ఉండాలి, చక్కగా అతను మరి ప్రజలకు బోధించేవాడిగా ఉంటున్నాడు. మేము నిన్నే ఆశ్రయిస్తున్నాము, వేరే దేని మీద మేము డిపెండ్ అవ్వట్లేదని చెప్పేసి చాలా చక్కగా ప్రజలకు నేర్పిస్తున్నటువంటి వారిగా అక్కడ మనకి ఎజ్రా కనిపిస్తూ ఉన్నాడు. కనుకనే మరి ఇక్కడ చక్కగా వాళ్ళందరూ కూడా దేని మీద ఆధారపడకుండా మరి దేవుని మీదే ఆధారపడినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా చూసుకుంటే చూడండి, 5వ చూసుకుంటే 12వ ఇక్కడ వీళ్ళు చక్కగా ఆయన మీద ఆధారపడి నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు. ఎందుకు మనం ఆశ్రయించాలంటే ఆయన చక్కగా తీసుకుని వెళ్తాడు మన జీవిత యాత్రలో. మన ఆత్మీయ జీవిత యాత్రలో ఎన్నో మరి పరిస్థితులు, బలహీనలు, మరి రకరకాల సమస్యలు మనకు సిద్ధంగా ఉంటాయి. వీటన్నిటిలో కూడా మనల్ని తప్పించి విడిపించి అతి జాగ్రత్తగా నడిపించాలి అంటే మనం ఆయన్ని ఆశ్రయించాలి. ఆ నాకే నేను దేవుణ్ణి నమ్ముకున్నాలి, నాకేం పర్వాలా, నేను పాపం చేయను, నేను పడిపోను, ఆ నేను చాలా ఇది అనేటువంటి ఆ గర్వంతో, ఆత్మీయ గర్వంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు మరి ఒక్కొక్కసారి పడిపోయే అవకాశాలు ఉంటాయి, ఒక్కోసారి ఆటుపోట్లు. కనుక మనం చాలా కేర్ఫుల్గా మరి శ్రద్ధగా ఆయన దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. ఎజ్రాలాగా జనాన్ని అక్కడ సమకూర్చి ప్రార్థిస్తున్నట్టుగా ఆయన ప్రార్థనలో ఇక్కడ దేవుని యొక్క ఆశ్రయించినట్టుగా దేవుని వాక్యం చక్కగా సెలవిస్తూ ఉంది. అంతేకాదు నువ్వు మాకు తోడుగా రావాలని ఆయన అంటున్నాడు. చూడండి ఎజ్రా గ్రంథంలో మనం చూసినట్టే 8:21 అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము రెండు దుఃఖపరచుకొని మాకును మా చిన్న వారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకున్నట్టుకు హవానది దగ్గర ఉపవాసముడు ప్రకటించి మేలు కలుగునట్లుగా ఆయన ఆశ్రయించే వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండు. అప్పుడు మాకు దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటుంది కనుక మేము ముందుకు వెళ్తాము. ఆయన హస్తం మనకు తోడుగా ఉండాలి. ఆయన హస్తము లేకపోతే మనం అయ్యో పడిపోతాం, మనం జారిపోతాం. మరి చాలాసార్లు చూడండి మనం చూస్తే మన బిడ్డలు కూడా చేత గట్టిగా పట్టుకుపోతే మనం బయటకు వెళ్ళినప్పుడు వాడు విడిపించిన ఎక్కడో వెళ్ళిపోతాడు. ఎక్కడ ఏమన్నా కనిపించినప్పుడు ఏ రంగులు రాటమో ఏ హడావిడో కనిపించినప్పుడు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఉంటాడు. మనం అనుకుంటాం మన వెనకాల వస్తున్నాడు, కాదు, వాడిని ఎప్పుడు కూడా గట్టిగా పట్టుకోవాలి. అలాగే నీ తోడు నాకు కావాలి నాయన, నువ్వు నాకు కావాలి ఈ జీవిత యాత్రలో. లేకపోతే ఈ లోకంలో ఈ రంగులు కనిపించినప్పుడు, ఈ హడావుడి కనిపించినప్పుడు, ఈ యొక్క పరిస్థితులన్నీ కనిపించినప్పుడు నేను అటువైపు చూస్తానేమో, నేను వెళ్ళిపోతానేమో, అయ్యో మరి విడిపో నేను అక్కడ వదిలిపెట్టబడతానేమో, ప్రభు నేవా నువ్వు వచ్చినప్పుడు నేను విడిచిపెట్టబడతానేమో, నేను చిక్కుపోతానేమో అనేటువంటి భయం మనకు ఉండి ఎప్పుడు ప్రభు నా నీ చేయి నన్ను విడవద్దు నాయన, నాకు తోడుగారా, నన్ను గట్టిగా పట్టుకో అనేటటువంటి ప్రార్థన చేసుకుంటున్నారట.
ఆయన తోడు కోసం ఆశ్రయిస్తున్నారు. కనుకనే ఇక్కడ చూసినట్టే ఆయన తోడుని మరి ఆదికాండం 26:3 కూడా చూసినట్టే చూడండి. ఆదికాండం 26:3 దేవుడు తోడుగా ఉండి భక్తులైన వారిని ఎలా నడిపించారో మరి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ చూసినట్టే నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదించేదను ఏలేనిగా నీకును శాంతానుకును నీ దేశం అన్నింటినీ ఇచ్చి ఈ దేశం ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి అలా ఎలా చెప్పుకుంటూ వెళ్తున్నారు చూడండి. యెహోవా దేవుడు ఏమంటున్నారంటే ఇక్కడ నుంచి అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశం మందు నివసించము ఈ దేశం మందు పరవాసమై ఉండుము నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించను. ఆయన తోడుగా ఉంటే మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. చక్క నడక గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఈ జీవిత యాత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, ప్రభువుతో కలిసి ఈ లోకంలో నడుస్తూ ఉన్నప్పుడు, విశ్వాస జీవితంలో ఈ యాత్రలో మనం మరి వెళ్ళినప్పుడు దేవుని యొక్క సహాయాన్ని మనం ఆయన తోడుని ఆశ్రయించాలని మరి అంశంలో ప్రార్థన చేసుకోవాలని ఉపవాసంతో ప్రార్థన చేసుకోవాలని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అలాంటప్పుడు ఎలాగ మనకి దేవుడు తోడు ఉండాలో దేవుడు తోడుగా ఉంటాడు కూడా మనం మాట్లాడుకుంటా వస్తాను. ఇక్కడ ఆదికాండం 39 కూడా దేవుని తోడుగా ఉన్నప్పుడు చూడండి ఏం జరిగింది. 39:21 కూడా చూసినట్టే దేవుడు అతనికి తోడుగా అయితే యెహోవా యోసేపునకు తోడయ్యుండి అతను ఎందుకు కనికిరపడి అతని మీద చూస్తారా ఆ తోడయ్యుండి కనికిరపడ్డాడు. ఇక్కడ కూడా యెహోవా యోసేపునకు తోడయ్యుండిన గనుక 39:2 కూడా యెహోవా యోసేపునకు తోడయ్యుండిన గనుక అతడు వర్ధిల్లుచు. ఎప్పుడైతే దేవుడు మనకి తోడుగా ఉంటాడో మనం వర్ధిల్లుతూ ఉంటాం. మన నడక చెరసాల్లో ఉన్నా కూడా మనకి విడిపించే దేవుడుగా ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు దయపుట్టించి విడిపించారు, ఎప్పుడు ఆయన తోడుగా ఉన్నారు కనుక. కనుక అలా తోడుగా ఉండు నాయన, ఒకవేళ ఎటువంటి పరిస్థితులు మాకు ఎదురవుతాయి ఈ జీవిత యాత్రలో అని ఈ అజ్రా గారు ఆ ప్రజలను అక్కడ చేర్చి ప్రార్థన చేసుకోండి అని దేవుని వైపు మళ్ళించినట్టుగా, మరి అక్కడ ప్రార్థన కొరకు కొంత సమయం అక్కడ వెయిట్ చేసినట్టుగా, కనిపెట్టినట్టుగా, ఆయన ఆశ్రయిస్తూ ఆయన తోడును కోరుకుంటూ ముందుకు వెళ్తున్నట్టుగా మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నిర్గమా నాలుగు పన్నెండులో కూడా చూస్తే ఏమంటున్నాడంటే, మగవాన్నే కానీ చెవిటి వాని దృష్టి కలవనప్పుడు ఏమంటే, యెహోవానైన నేనే కదా కాబట్టి వెళ్ళము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకోవలసింది నీకు బోధించదను. ఇక్కడ ఏమంటారు, మోషే ఏమంటారు, వెళ్ళమంటే ప్రభా నేను నత్తివాణ్ణి, నేనేం మాట్లాడతాను ప్రజలతో అంటున్నప్పుడు, మానవుడికి నోరిచ్చింది ఎవరు, నేనే కదా, వెళ్ళు నేను తోడుగా ఉంటాను, నీ నోటికి నోరే ఉంటాను. ఇప్పుడేమంటే వాళ్ళారా, మనం చాలాసార్లు దేవుని యొక్క తోడు లేకపోతే మరి పడిపోయేవారుగా ఉంటాము. కనుక ఆయన తోడు ఎప్పుడు కూడా కావాలి. ఇతను కూడా నేను తోడుగా ఉంటాను వీళ్ళని చెప్పేసి మోషేకి మరి బలపరిచి పంపినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి, మరి 14:4 కూడా చూసినట్టయితే ఆయన మోషే మీద కోపపడి, లేవిడని నీ అన్నయ్య అహరోని లేడా, అతను బాగా మాట్లాడగలడని నేను ఎరుగుతున్నాను, కనుక వెళ్ళు నువ్వు వెళ్ళు అంటే తోడు ఎవరో ఒకళ్ళని, దేవుడు తోడుగా ఉంటాడు మనకు తోడుగా కూడా, అహరోని మోషేకి తోడుగా అహరోని పంపినట్టుగా దేవుని వాక్యం ఇక్కడ మనం చూస్తాం. ఏమిటంటే వారు ఆయన తోడును కోరుకోవాలి. మన జీవిత యాత్రలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, మన జీవిత యాత్రలో మనం దేవుని యొక్క ఈ జీవితం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుని సహాయమును కోరుకోవాలి. అంతేకాదు అపొస్తలుల కార్యములు చూడండి 7:9 కూడా చూసినట్టే చాలా స్పష్టంగా మనకి ఇక్కడ సెలవిస్తూ ఉంది. అపొస్తలుల కార్యములు 7:9 చూసినట్టే ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మవేశారు, కానీ దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించారు. మనకు తెలిసి యోసేపు గారిని గుంటలో పడేశారు, ఆ తర్వాత తీసి గోత్రకర్తలు అమ్మేశారట. అయితే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, అతని ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, కాబట్టి ఆయనకి తోడుగా ఉన్నాడు. గుంటలో నుండి గుంటలో పడేసిన అతను పైకి లేపి ప్రధానమంత్రిని చేశాడు. అందుకు ఎంత గొప్ప దేవుడు. ప్రేమంటే వాళ్ళారా, దేవుడు మనకు తోడుగా ఉంటే మనల్ని అలా నడిపిస్తాడు, ఉన్నత స్థితికి మనల్ని నడిపిస్తాడు.
గుంటలో నుండి మరి ఎందుకు పనికిరాని వారం, దౌర్భాగ్యం. మరి మన వల్ల ఏమీ కాదు, కానీ ఆయన తోడుగా ఉంటే మన ఆత్మీయ జీవితంలో మా నడక ఆయన చేపట్టి మరి మనల్ని నడిపిస్తూ ఉన్నట్టయితే ఎటువంటి పరిస్థితుల నుంచి నేను విడిపించగల సమర్థుడు. ఉన్నత స్థితి రేపు ఈ జీవిత యాత్రలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మరి ప్రభు సన్నిధిలో మనం ఎత్తబడి దేవునితో సదా ఆయన రాజ్యములో ఆ యొక్క బంగారు వీధుల్లో ఆ పట్టణంలో ఆయనతో సదా ఆయనతో సదా ఉంటాం. అసలు అది తలుచుకున్నప్పుడే మనకు ఎంతో ఆనందము, సంతోషం. దాన్ని బట్టే మనం బతుకుతున్నాం. మన నిరీక్షణ అదే, మన సంతోషం అదే. ప్రభు వస్తారు ఒక దినాన, ఎప్పుడు ఇవి కష్టాలు ఇలాగే ఉండవు, ఎప్పుడు ఇదే కాదు జీవితం. వదిన ప్రభు వస్తారు, మనల్ని తీసుకుని వెళ్తారు, ఆయనతో సదా ఉంచుకుంటారు, ఆయనతో ఉంటాం. ఆయనతో ఉండడం ఎంత గొప్ప భాగ్యం అండి. కనుక ఆయనతో ఉంటాం, అదే మన నిరీక్షణ, అదే మనల్ని బ్రతికింపచేస్తుంది. కనుక ప్రేమేంటి వాళ్ళారా, మనం ఈ జీవిత యాత్రలో ఆయన తోడు మనం కోరుకుంటాం. ఇక్కడ కూడా ఇస్రాయేలు ఇక్కడ ఎజ్రా గారు కూడా ప్రార్థన చేస్తూ, దేవా నువ్వు మాకు తోడుగా రాకపోతే మేము వెళ్ళలేము, మా వల్ల కాదు, మీరు మాకు తోడుగా ఉండవలసిందేని అక్కడ జనాలందరినీ చేర్చి ఆ ప్రజలను చేర్చి చాలా ఉపవాసంతో ప్రార్థనలోకి నడిపిస్తున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం అక్కడ సెలవిస్తూ ఉంది. అలా ప్రయాణం చేశారు, ప్రభువును ఆశ్రయించారు. దేవు యెహోవా దేవా నువ్వు రావాల్సిందే మాతో వాగ్దానాలు జ్ఞాపకం చేసుకున్నారు. అవన్నీ కూడా అవును నువ్వు ఇలా చేస్తానన్నావు కదా, కాబట్టి మాట ఇస్తే నెరవేర్స్తావు తప్పకుండా అని చెప్పేసి వాగ్దానం మరి వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ అలా చక్కగా నువ్వు ఆయన ఆశ్రయిస్తూ ఆయన చేయి పట్టుకుని వెళ్తున్నప్పుడు మరి ఆ జీవిత యాత్రలో చక్కగా మరి యెరూషలేము చేరినట్టుగా ఈ యొక్క ప్రజలు మనం చూస్తూ ఉన్నాం. వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా చూడండి, మొదటి నెల 7:31. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చటికై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉంది. చూడండి ఆన్సర్, ఎప్పుడైనా మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనకు జవాబు ఇచ్చేవారు. ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు, ఆయన ఆశ్రయించి ప్రార్థన చేసినప్పుడు, మనుషులను నమ్మకొట్టుకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆయన్ని మనం నమ్ముకోవాలి, ఆయన ఆశ్రయించాలి. అలా చేసినప్పుడు ఎటువంటి పరిస్థితులైనా సరే మన జీవితం ఒక్కొక్కరు ఒక్కో పరిస్థితి, అందరి యాత్ర ఒకేలా ఉండదు, అందరి నడక ఒకేలా ఉండదు. నీ ఆత్మీయ జీవితం మీ నీ నడక నీ పరిస్థితులు, నువ్వు అనేక రకాల పరిస్థితులు గుండా వెళ్తూ ఉండవచ్చు, నేను అనేక రకాలైన పరిస్థితులు గుండా అందరినీ నడిపించగల సమర్థుడని దేవుడు ఆయన వైపు యేసు వైపు చూడాలి. ఆయన చేయి పట్టుకోవాలి, నువ్వు నాకు తోడుగా ఉండాల్సిందే నాయన, నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను, నువ్వు నన్ను నడిపించు, ప్రార్థించుకోవాలి. మన అదే జీవిత యాత్రలో ఎద్ర చేసిన మంచి పని ఏంటంటే ఉపవాసముతో ప్రార్థన చేస్తాం.